ప్రస్తుతం నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియాగా మారిన బ్యూటీ తృప్తి డిమ్రే. యానిమల్ చిత్రంతో అమ్మడి ఫేటే మారిపోయింది. సినిమాలో ఉన్నది కొద్దిసేపే అయినా ఆ చిత్రం ద్వారా రష్మిక కన్నా ఎక్కువ ఫ్యాన్ బేస్ ను అందుకుంది. యానిమల్ ఎఫెక్ట్ కు తృప్తి ఎప్పుడో చేసిన సినిమాలకు ఓటీటీలో వ్యూవర్షిప్ తారాస్థాయిలో పెరిగేలా చేసింది. యానిమల్ సినిమాతో అమ్మడు అర డజన్ కు పైగా సినిమాలతో బిజీ అయిపోయింది. త్వరలో విక్కీ విద్యాక ఓ వీడియో చిత్రంతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. క్రేజ్ పరంగా వరుస సినిమాలు చేస్తున్న ఈ ముద్దుగుమ్మ కెరియర్ మొదట్లో మాత్రం చాలా ప్రాబ్లమ్స్ ను ఫేస్ చేసిందట. కెరియర్ మొదట్లో చేసిన సినిమాలతో నటిగా మంచి గుర్తింపు అయితే వచ్చింది, కానీ కావాల్సినంత క్రేజ్ మాత్రం యానిమల్ చిత్రంతోటే వచ్చిందని చెప్పాలి. కెరియర్ మొదట్లో చేసిన లైలా మజ్ను చిత్రంలో డైరెక్టర్ టీమ్ చెప్పే డైలాగులు అర్థం కాక చాలాసార్లు ఏడ్చేసిందట. కానీ ఆ సినిమా ఆ టైంలో యావరేజ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ప్రీ రిలీజ్ జరిగినప్పుడు మాత్రం మంచి కలెక్షన్స్ ని సాధించింది. యానిమల్ మూవీ ఇచ్చిన క్రేజ్ తో ఆ తర్వాత చేసిన బ్యాడ్ న్యూస్ కూడా గ్లామర్ పరంగానే ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ రీసెంట్ గా ఒక చిన్న వివాదంలో కూడా చిక్కుకుంది. ఒక ఈవెంట్ కు స్పెషల్ గెస్ట్ గా వెళ్లాల్సి ఉండగా లాస్ట్ మూమెంట్ లో ఆ ఈవెంట్ కు తృప్తి డిమ్రీ డుమ్మా కొట్టింది. దీంతో అక్కడికి వచ్చిన వాళ్లందరూ ఆమె సినిమాలను బాయ్కాట్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఆ తర్వాత మెల్లగా అది సైడ్ ట్రాక్ లోకి వెళ్ళింది. ప్రస్తుతం భూల్ బులయ్య 3 చిత్రంతో పాటు దడక్ 2 చిత్రంలో కూడా నటించనుంది. బాలీవుడ్ లో సత్తా చాటుతున్న ఈ ముద్దుగుమ్మకు రెమ్యునరేషన్ పరంగా కూడా బాగానే డిమాండ్ చేస్తుంది. బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయట. అయితే రీసెంట్ గా విజయ్ దేవరకొండ మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే అమ్మడికి లైఫ్ టైం బ్రేక్ ఇవ్వడానికి టాలీవుడ్ యూత్ రెడీగా ఉందనే చెప్పాలి.